తెలంగాణ సమాజానికి తీన్మార్ మల్లన్న పరిచయం అవసరం లేని వ్యక్తి ఓ జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఓ శక్తిగా ప్రజల బలంతో ఎదిగాడు మల్లన్న ప్రభుత్వంలో జరిగే ప్రతి తప్పును ప్రజల ముందు పెడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు కేవలం జర్నలిస్ట్ గానే కాకుండా రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించేందుకు ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గా పోటీ చేశాడు తర్వాత ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేశాడు తర్వాత బీజేపీలో చేరాడు రీసెంట్ గా ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కాంగ్రెస్ లో చేరాడు ఏ పార్టీలో ఉన్నా తీర్మానం ఎజెండా ఒకటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి కేసీఆర్ కు అధికారం లేకుండా చేయాలి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇంత ద్వేషించే మల్లన్న బిఆర్ఎస్ లో చేరాడంటూ రెండు రోజుల నుంచి ఇంటర్నెట్ లో ఓ వార్త చెక్కలు కొడుతుంది కేటీఆర్ ను ఓ ఆట ఆడుకునే మల్లన్న కేటీఆర్ చేతుల మీదగానే బిఆర్ఎస్ లో చేరినట్టు ఫోటోలు మార్పింగ్ చేసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు కొందరు వ్యక్తులు కొన్ని నిమిషాల్లోనే ఫోటో వైరల్ గా మారిపోయింది చూసేందుకు నిజంగానే మల్లనకు కేటీఆర్ కండువ కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టు ఉన్నాయి ఈ ఫోటోలు ఇదే విషయంలో మల్లన్న క్లారిటీ ఇచ్చాడు ఈ ఫేక్ ఫోటో కాళేశ్వరంలో రీడిజైన్ లాగే దరిద్రంగా ఉందంటూ ఫేక్ ఫోటోను ఒరిజినల్ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు ఇలాంటి ప్రచారాలు నమ్మొద్దు అంటూ తన ఫాలోవర్స్కి చెప్పాడు మల్లన్న ఈ క్లారిటీ ఇచ్చే వరకు చాలా మంది నిజంగానే ఆయన బీఆర్ఎస్లో చేరాడని చాలా మంది అనుకున్నారు మల్లన్నకు మద్దతు ఈ ఫోటోకు ఆయన ఫాలోవర్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు మల్లన్నపై బురద చల్లేందుకు బిఆర్ఎస్ నాయకులు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు